వెల్కమ్ టు iDream. నేను మీ సురేఖ. నమస్కారం సార్. నమస్తే సార్. ఆడవారు మగవారు చిన్న వయసు పెద్ద వయసు తేడాలు పక్కన పెడితే ఆల్కహాల్ అనేది ఈ మధ్య ఎక్కువ పార్టీ కల్చర్ అంటున్నారు, కార్పొరేట్ కల్చర్ అంటున్నారు. ఎటైనా అవుటింగ్ అంటే ఇదివరకు ఎక్కడికో వెళ్ళి కార్తీక మాసం వనభోజనాలు ఇలాంటివి ఉండేవి సార్. ఇప్పుడు బయట వెళ్ళి తాగడం, అందరు కూర్చొని మాట్లాడటం ఇలాంటివి జరుగుతున్నాయి సార్. సో దీనివల్ల బ్లడ్ షుగర్స్ వచ్చేసరికి ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది సార్? వాళ్ళ హెల్త్ ఎలా స్పాయిల్ అవుతుంది? ఆల్కహాల్ వల్ల శరీరం మీద రకరకాలైనటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి. మనం డయాబెటీస్ గురించి కనుక మాట్లాడుతున్నట్లయితే, ఆల్కహాల్ అనేది మనం ఎటువంటి ఆల్కహాల్ తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఈ యొక్క బ్లడ్ షుగర్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. బ్రాండ్స్ని బట్టి, బ్రాండ్స్ కాదు, అందులో ఉండేటువంటి కాన్స్టిట్యూషన్ బట్టి. అందులో ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంత, అదే కాకుండా అందులో స్వీట్నర్స్ ఏమన్నా ఉన్నాయా, షుగర్ కాంటెంట్ ఏమన్నా ఉందా. మీరు చూసినట్లయితే రకరకాలైనటువంటి కాక్టెయిల్స్ తీసుకున్నట్లయితే అందులో షుగర్ సిరప్స్ కూడా వేస్తుంటారు. దానివల్ల డైరెక్ట్గా బ్లడ్ షుగర్ జిమ్ అని చెప్పి పెరుగుతూ ఉంటాయి, స్వీట్ అండ్ ఆల్కహాలిక్ బెవరేజెస్ వల్ల. అలా కాకుండా స్వీట్ లేకుండా కేవలం మామూలుగానే ఉంటాయి. అంటే ఉదాహరణగా కనుక తీసుకున్నట్లయితే బ్రాందీస్, విస్కీస్, వోడ్కాస్ కనుక తీసుకున్నట్లయితే వాటిలో ఆల్కహాల్ కాంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే సల్ఫనైల్ యూరియాస్ కానీ ఇన్సులిన్స్ కానీ వాడుతున్నట్లయితే, ఫుడ్ తినకుండా కనుక అవి కనుక తీసుకున్నట్లయితే, లేదా చాలామంది ఏం చేస్తారంటే ఒకటో రెండో స్నాక్స్ చేసుకుని ఈ మాత్రం షార్ట్స్ వేసేయటం లేకపోతే బాగా ఎక్కువ తీసుకుంటే, ఫుడ్ తిని తీసుకోవాలి సార్. అంటే చాలామంది తిని తర్వాత సో స్పిరిట్స్ కనుక తీసుకున్నట్లయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఫుడ్ తిని తీసుకోవాలి. ఓకే, అసలు ఆల్కహాల్ తాగద్దని చెప్తాం డాక్టర్స్ కింద, కానీ ఒకవేళ తీసుకోవాల్సి వస్తే కనుక మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు స్పిరిట్స్ ముఖ్యంగా తీసుకుంటున్నట్లయితే, మీరు ఆల్రెడీ సల్ఫనైల్ యూరియాస్ లేదా ఇన్సులిన్ లాంటి మందులు కనుక వాడుతున్నట్లయితే ఎంతో కొంత ఫుడ్ తీసుకుని అప్పుడు మాత్రమే ఇది తీసుకోవాలి. అంతేగాని మీరు ఆ స్పిరిట్స్ ఏవైతే ఉన్నాయో, స్పిరిట్స్ అంటే అదే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి వాట్కా, బ్రాందీ, విస్కీ ఇట్లాంటివి అనమాట, అవి కనుక డైరెక్ట్గా కనుక తీసుకున్నట్లయితే మీకు లో షుగర్ అయ్యేటువంటి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. కాకపోతే ఇక్కడ గ్రహించాల్సింది ఇంకోటి ఉంది, లాగర్స్ అని చెప్పి, బియర్స్ అని చెప్పి ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి స్వీట్ అండ్ కాక్టెయిల్స్ ఉంటాయి, ఆల్కహాలిక్ కాక్టెయిల్స్. వీటి వల్ల ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇమీడియట్ పెరిగిపోతాయి. కాబట్టి ఇటువంటివి తీసుకుంటుంటే కనుక మీ బ్లడ్ షుగర్స్ మానిటర్ చేసుకోవాలి. మీరు తీసుకునేటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. అది తీసుకునేటప్పుడు ఈ యొక్క లాగర్స్, బియర్స్ ఇవి తీసుకుంటూ దాంతోపాటు మంచి బిర్యానీ కూడా తీసుకున్నట్టయితే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ 300-400 వెళ్ళిపోవచ్చు. సో రెండు రకాలుగానే ఎఫెక్ట్ చేయొచ్చు ఆల్కహాల్ అనేది. కాబట్టి మీరు ఎటువంటి ఆల్కహాల్ తీసుకుంటున్నారు, దాంతోపాటు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది బహుశా మీ నెక్స్ట్ క్వశ్చన్ అయ్యి ఉంటుంది. మరి జంక్ ఫుడ్ ఇట్లాంటివి కూడా దీంతో పాటు తీసుకుంటారు కదా సార్, ఇది ఇంకా ఎక్కువ ఇంపాక్ట్. అంతే కదా, మరి ఇప్పుడు వీళ్ళేమి తీసుకున్నారు, సలాడ్ మాత్రమే తినరు కదా, కాదు మంచి పేరుతో చాలా మంది చేసేది అరాచకం, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ మాత్రమే తీసుకుంటారు. ఓకే, ఏదో పీనట్స్ 4 క్యాషూ నట్స్ తీసుకుని ఊరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది, ఇంకా రకరకాలు వస్తాయి అక్కడ. కాబట్టి చాలా గ్రీజీ ఫుడ్స్ తింటూ ఉంటారు. సో దానివల్ల ఏంటి, కొలెస్ట్రాల్ లాంటివి పెరగచ్చు, బరువు పెరిగిపోతారు. ఎందుకంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క క్యాలరీస్ కనుక తీసుకున్నట్లయితే ఇవన్నీ వేస్ట్ క్యాలరీస్, ఏది ఆల్కహాల్ వల్ల వచ్చేటువంటి క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో, అంటే మీకు న్యూట్రిషనల్ వాల్యూ ఏముండదు, కానీ వెయిట్ మాత్రం పుట్టాన్ అవుతూ ఉంటారు, బ్లడ్ షుగర్స్ మాత్రం పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఆ తీసుకునేటువంటి మంచింగ్ కోసం అని మీరు ఏదైతే అన్నారో అక్కడ తీసుకునేటువంటి ఫుడ్ కొంచెం సెన్సిబుల్గా తీసుకోవాలి. నట్స్, ఆల్మండ్స్, కొంచెం కొన్ని క్యాజ్యూస్ మాత్రమే. మరి అవి కూడా రోస్టెడ్ అండ్ ఫ్రైడ్ కాదు, అండ్ సాల్టెడ్ కాదు, అవి తినకూడదు. అదేంటే ఈ బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్ ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి కొంచెం సెన్సిబుల్గా తీసుకోవాలి. కొన్ని పీనట్స్ ఇవి తీసుకుంటే సరిపోతుంది. అంతేగాని దాంతోపాటు మంచి ఫ్రైడ్ చికెన్ని, ఓకే, దాంతోపాటు మనం అయిపోయిన తర్వాత మళ్ళీ బిర్యానీ ఇవన్నీ కనుక తిన్నట్లయితే ఆరోగ్యం పాడవటం మాత్రం ఖాయం. సార్ మోర్ ఓవర్ ఏంటి అంటే ఇవన్నీ లేట్ నైట్ పార్టీస్ ఇట్లా ఉంటాయి కదా సార్, స్లీప్ డిజార్డర్స్ కూడా స్టార్ట్ అవుతాయి కదా, దీనివల్ల ఎలాంటి ఇంపాక్ట్స్ పడుతుంటాయి సార్? డే టైమే కనుక పార్టీ పేరుతో కనుక ఆల్కహాల్ తీసుకుంటే నమస్కారం, ఆల్రెడీ వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. మనం కాస్త నైట్ సాయంత్రాలు పార్టీ చేసుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు 2.0 అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి సెపరేట్ వీడియో చేయాలి మనం. ఈ ఇప్పుడు నేను మాట్లాడబోయేది ఏంటంటే సాయంత్రాలు మాత్రమే పార్టీ చేసుకునే వాళ్ళ గురించి, 7-8 ఆల్కహాల్తో పాటు. వాళ్ళ గురించి నేను చెప్పొచ్చేది ఏంటంటే 7-9-10 పార్టీ అయిపోతే అది అసలు పార్టీ కింద లెక్కదంట, నా ఫ్రెండ్స్ చెప్తుంటారు కొంతమంది అసలు పార్టీయే కాదంట. పార్టీ అంటే స్టార్ట్ అవ్వాల్సిందే 9-10. ఇప్పుడు నా బోట్ ఏంటంటే వెళ్ళి పార్టీకి వెళ్ళి 9 వచ్చేస్తాడు, అది కాదంట. అది పార్టీకి బిగిన్ అయితే 9-10 ఎండ్ అప్ అయ్యేది 2, మళ్ళీ లేట్ నైట్ పార్టీలో కూడా దాని తర్వాత ఆఫ్టర్ పార్టీ ఏదో ఉన్నా కొత్త ఫ్రేజ్ ఒకటి, ఆఫ్టర్ పార్టీ. సో ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు వీళ్ళు పడుకునేది ఎప్పుడు, పొద్దున్న 3-4 అంటే ఏంటి, వీళ్ళు స్లీప్ మొత్తం పోతుంది.
ఆ స్లీప్తో పాటు ఖాళీగా ఉంటారు కదా ఆ టైంలో ఎదురు తింటా తాగుతూ ఉండాలి. ఆల్కహాల్ మాత్రమే కాదు వేరే కూడా. కాబట్టి ఇలా తెలియకుండానే ఇలా స్లీప్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. దానివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ బ్లడ్ ప్రెషర్, హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, దాంతోపాటు షుగర్ ప్రాబ్లమ్స్, ఒబేసిటీ ఇవన్నీ వస్తున్నాయి. వీటితో పాటు ఏంటి, ఎంతసేపు ఉంటున్నారు కాబట్టి ఏదో తీసుకుంటున్నారు కాబట్టి ఇలా తెలియకుండానే క్యాలరీస్ పుట్టాను అవుతుంది. సో ఏ రకంగా చూసినా సరే ఈ లేట్ నైట్ పార్టీస్ అనేది ఆరోగ్యానికి అయితే మంచిది కాదు. వాళ్ళకి అంటే వాళ్ళకి ఏం మంచి చేస్తుంది అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. హెల్త్ పరంగా మాత్రం కనెక్ట్ కాదు, అది నేను సుస్పష్టంగా చెప్తున్నాను. సైన్స్ మెడిసిన్ బిలీవ్ చేసేటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. సో ఇంకొక విషయం కూడా గ్రహించాలి మనం, ఆల్కహాల్ అనేది కేవలం అది బ్లడ్ షుగర్స్ని లేకపోతే వెయిట్ని మాత్రమే ఎఫెక్ట్ చేయదు. లివర్, ప్యాంక్రియాస్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఈ మూడు కనుక తీసుకున్నట్లయితే కనుక మనం ముందుగా కొలెస్ట్రాల్ మాట్లాడుతాం. సరే, కొలెస్ట్రాల్ లెవెల్స్లో ఎట్లా దెబ్బతీస్తుంది? ఎల్డిఎల్ని పెంచవచ్చు, బ్యాడ్ కొలెస్ట్రాల్ని. దీంతోపాటు ముఖ్యంగా ట్రైగ్లిజరైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి భయంకరంగా పెరిగిపోతుంటాయి. ఓకే, కాబట్టి ట్రైగ్లిజరాయిడ్స్ చాలా డేంజరస్. ట్రైగ్లిజరైడ్స్ కనుక బాగా ఎక్కువగా ఉన్నట్లయితే ప్యాంక్రియాటైటిస్ లాంటి సమస్యలు రావచ్చు, గుండె జబ్బులు రావచ్చు. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నా కూడా అంతే, బ్రెయిన్ స్ట్రోక్స్, అలానే కాళ్ళ గ్యాంగ్రీన్, అలానే హార్ట్ అటాక్స్ ఇటువంటివన్నీ రావచ్చు. కాబట్టి మద్యపానం హానికరం అని చెప్పి మన వాళ్ళు యాడ్ ఊరికే వేయరు, అది నిజం కూడా, ముమ్మాటికి నిజం. ఇక నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే ఫ్యాటీ లివర్ అనేది డయాబెటిక్స్లో చాలా కామన్, ఎందుకంటే వాళ్ళకి ఊబకాయం అనేది చాలా కామన్గా ఉంటుంటుంది. మెటబాలిక్ సిండ్రోమ్ అనేది కామన్గా ఉంటుంది కాబట్టి ఫ్యాటీ లివర్ అనేది కూడా చాలా కామన్గా ఉంటుంది. ఫ్యాటీ లివర్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డేంజరస్ బికాస్ దట్ కెన్ లీడ్ టు లివర్ సిరోసిస్. లివర్ సిరోసిస్ అంటే లివర్కి పాడైపోద్ది, ఎందుకు బెనిఫిట్ అది కానీ పాడైపోయి చనిపోతాయి. అన్లెస్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే తప్పితే అది పాడైపోతే కనుక మనం ఏం చేయలేం. అది ఒబేసిటీ వల్లే కావచ్చు. ఒబేసిటీతో పాటు ఆల్కహాల్ అలవాటు కూడా ఉంటే డబుల్ ధమాకా అనమాట, డబుల్ వ్యామీ అని చెప్పి చెప్తుంటాం. సో అటు ఒబేసిటీ ఎఫెక్ట్ చేస్తుంది లివర్ని, ఇటు వీళ్ళు తీసుకునేటువంటి ఆల్కహాల్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ రెండూ చాలా డేంజరస్. కాబట్టి మీకు దురదృష్టవశాత్తు డయాబెటీస్ ఉంటే మీరు మధ్యాహ్నానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఓకే, ఇది ఫ్యాటీ లివర్ పర్స్పెక్టివ్లో తీసుకున్నా కూడా. ఇక చివరిగా మనం చెప్పుకుంటే ఆల్కహాల్ వల్ల ప్యాంక్రియాస్ డైరెక్ట్గా డ్యామేజ్ కావచ్చు. అంటే అంతకుముందు మీకు డయాబెటీస్ లేకపోయినా కూడా ఫ్రెష్గా మీ ఆల్కహాల్ అలవాటు వల్ల ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయిపోయి మీకు డయాబెటీస్ రావచ్చు. దాన్ని సెకండరీ డయాబెటీస్ అని చెప్పి చెప్తుంటాం, లేదా ప్యాంక్రియాటైటిస్ ఇంజూస్ డయాబెటీస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. కాబట్టి మీకు ఇంతకుముందు డయాబెటీస్ లేకపోయినా ఆల్కహాల్ కనుక తీసుకునేటువంటి అలవాటు ఉంటే దానివల్ల ఫ్రెష్గా మీ డయాబెటీస్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కేవలం ప్యాంక్రియాస్ మాత్రమే కాదు, ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి విధంగా లివరు, ఏది హార్ట్, బ్రెయిన్ అన్నీ కూడా డ్యామేజ్ కావచ్చు. కాబట్టి నేను చెప్పవచ్చేది ఏంటంటే అలవాటు దూరంగా ఉంటే మంచిది, లేదు అలవాటు ఉంది నేను తీసుకుంటానంటే మితంగా తీసుకుంటాం, కొంత కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ తీసుకుంటాం అనేది చాలా అవసరం అనేది ఇక్కడ మనం నవ్వుతూ చెప్పుకున్నా కూడా మనం గట్టిగా చెప్పాల్సినటువంటి అంశం. చాలామంది అంటూ ఉంటారు, సరే ఎందుకు తాగటం, ఇది మంచిది కాదు కదా అంటే. ఎవరు చెప్పారు? మాకు ఒకప్పుడు డాక్టర్సే చెప్తారంట కొంత మోతాదులో తాగటం మంచిదంట అనేది బాగా వెళ్తూ ఉంటుంది సార్. ఇప్పుడు ఈ వీడియో నేను చేస్తే ఎంతమంది నచ్చుద్దో నచ్చుదో నాకు తెలియదు, కానీ మీరు గనక ఇప్పుడు ఇదే వ్యక్తిని నేను తప్పుగా గనక చెప్తూ ఏమని, అరే మీరు అందరు రోజు కనుక ఒక గ్లాస్ వైన్ తాగితేనో, లేకపోతే మీరు వారానికి 2 సార్లు విస్కీ తీసుకుంటేనో మీ గుండెలు జాగ్రత్తగా ఉంటాయి అని చెప్పి చెప్పండి, చాలా అది వైరల్ అయిపోతుంది. ఇది ఎందుకు సార్? అందులో నిజం అనేది లేదమ్మా, ఇటువంటి నిజము లేదు. వైన్ లేకపోతే ఇంకోటో తీసుకుంటే మీ గుండెకి మంచిదనో, మీ కొలెస్ట్రాల్కి మంచిదనో, మీ బ్లడ్ ప్రెషర్కి మంచిదనో అని చెప్పుకుంటాం అనేది మనల్ని మనం ఫూల్ చేసుకుంటాం మాత్రమే. దీనికి సంబంధించి అట్లాంటి సైన్స్ లేదు. ఒకే ఒకటి ఏంటంటే వైన్లో సిర్చ్యూన్స్ అనేటువంటి ఒక మంచి కెమికల్ ఉంటుంది, కానీ అది ఎప్పుడు మన శరీరానికి మంచి చేస్తుంది? సిర్చ్యూన్స్ మాత్రమే తీసుకుంటే. వైన్లో సిర్చ్యూన్స్ అనేది మంచిది, మిగతా అంతా చెడు ఉంటుంది. అది కూడా రెడ్ వైన్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను, వైట్ వైన్ కాదు, షాంపెయిన్ కాదు. కాబట్టి ఈ యొక్క మైన్యూటెస్ట్ విషయాన్ని వీళ్ళు పరిగణలోకి తీసుకుంటూ అందులో ఉండేటువంటి మిగతా చెడు మొత్తాన్ని తీసి పక్కన పెడతారు, పెట్టేసి అరే రోజు కనుక వైన్ తాగితే మంచి ఆరోగ్యంగా ఉంటాం, స్కిన్ గ్లో వస్తుంది, ఇమేజ్ ఇది ఒకటి మొదలుగా నిగనగలాడుతూ తయారవుతారు. ఆ లివర్ పోతుంది, ప్యాంక్రియాస్ పోతుంది, గుండె పోతుంది, ఇవన్నీ కాదు. ఎవరో ఏదో వీడియో చేస్తారు అదే చెప్తలా, ఇదే డాక్టర్ రవిశంకర్ కనుక ఇదే గ్లో కాదమ్మా, మొహం ఉబ్బుగా వచ్చి మొడతలు కనిపించవు అంతే. అది కొంచెం లోపల అంతా పడుతుంది శరీరానికి వాటర్ అనమాట, ఇది హార్ట్ ఫెయిల్యూర్ ఏదో వచ్చి ఉంటుంది, ఇది ఈ విషయం తెలియదు వీడికి. వీడేమనుకుంటాడు, ఇంత గ్లో అనుకుంటున్నాడు, గ్లో కావటం కాదు, లోపల కుళ్ళిపోతుంది శరీరం. కాబట్టి మనం ఫ్యాక్స్ అండ్ ఫ్యాక్స్లా తీసుకోవాలి, అంతేగాని ఆ మొహం ఉబ్బుగా ఉంటాన్ని అదే మన అంటారు కదా తెలుగులో వాపును బల్బు అనుకుంటాం, అది వాపే, అంతేగాని ఆరోగ్యం కానే కాదు. ఇటువంటి విషయాలు మనం తెలుసుకున్నట్లయితే, మనం జాగ్రత్తగా పాటించినట్లయితే ఈ ఆల్కహాల్ వల్ల వచ్చేటువంటి చెడు ఏదైతే ఉందో
ఆ చెడు జరగకుండా ఉంటుంది సరే. అట్లీస్ట్ మనం ఇలా నవ్వుతూ మాట్లాడడం కానీ ఈ మద్యపానం తీసుకొని ఆల్కహాల్ బారిన పడి ఎందరో ఫ్యామిలీస్ ఇంటి పెద్దని కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. అవకతవకలు అయిపోయిన జీవితాలు కూడా బోల్డ్ ఉన్నాయి. అట్లీస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత కొందరిలో అయినా, ఇప్పుడు యువతరం ఎక్కువగా అడిక్ట్ అయిపోతూ ఉన్నారు, వాళ్ళలో మార్పు వచ్చి ఆల్కహాల్కి దూరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ సార్. నమస్కారం. ప్లెజర్ అమ్మా. టేక్ కేర్.